హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చికెన్ రెసిపీ అని. కాకపోతే ఈ రెసిపీ నేను విత్ జీరో ఆయిల్తో కుక్ చేశాను. అండ్ అలాగే ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 లెగ్ పీస్ తీసుకున్నాను. అలాగే 1 బ్రెస్ట్ పీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించి తెచ్చుకున్నాను. సో దీన్ని ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ఇందులోకి కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కప్ కర్డ్ వేసి, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మసాలాలంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకొని అట్లీస్ట్ 1-15 మినిట్స్ అయినా మనము మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి నేను చూస్తున్నారు కదా 1 చిన్న స్పూన్ అంతా ఘీ యాడ్ చేస్తున్నాను. జీరో ఆయిల్ అన్నాను కదా, మళ్ళీ ఘీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేను జీరో ఆయిల్ అన్నానండి. అండ్ ఘీ కూడా నేనేం ఎక్కువ వేయలేదు, జస్ట్ కొద్దిగానే వేసాను. ఇప్పుడు ఇందులోకి చెక్క, అలాగే 1 లవంగం, 1 బిర్యానీ ఆకు యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ని ఇట్లా కట్ చేసుకొని స్లైసెస్ లాగా అవి యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ మొత్తం కూడా నేను ఎక్కడ కూడా ఆయిల్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయనండి. మొత్తం రెసిపీ కొంచెం అంత ఘీతోనే చేస్తున్నాను. అండ్ ఘీ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ కాబట్టి పెద్ద నష్టమేం లేదు. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాని నేను ఇక్కడ యాడ్ చేశాను. నేను ఇక్కడ లార్జ్ సైజ్ టమాటా తీసుకున్నాను కాబట్టి 1 వేసాను. మీరు కావాలంటే 2 మీడియం సైజ్డ్ స్మాల్ సైజ్ తీసుకోవచ్చు. మూత పెట్టి టమాటాస్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కెమెరా ఆన్లో ఉందనుకొని చెప్పేసి నేను చికెన్ యాడ్ చేసేసాను. తర్వాత చూస్తే కెమెరా ఆఫ్లో ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట మనతోని. కాబట్టి టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యి చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కలుపుకోవాలి అంటే అడుగు అంటకుండా, మనము ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా, అసలు ఆయిల్ వేయలేదు కాబట్టి అడుగు అంటూ ఉంటుంది. అండ్ ఇది చేసేటప్పుడు ఫుల్ ఎక్కువగా ఘాటు ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇది చూసుకోండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే చికెన్ మాడిపోతుంది, అడుగంటిపోతుంది. తర్వాత ఇందులోకి 50 ml వాటర్ యాడ్ చేశాను. అంతే, బాగా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి మూత పెట్టి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులోకి నేను గోంగూరని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో గోంగూరని వాష్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి గోంగూర మిక్చర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి ఆయిల్తో కుక్ చేయకపోయినా, ఎందుకంటే మనకి చికెన్లో ఆల్రెడీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ లేకపోయినా కూడా కుక్ చేసుకోవచ్చు. మనము ఫస్ట్లో యాడ్ చేసాం కదా కొద్దిగా ఘీ, అది కూడా లేకపోయినా కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా ఉప్పు ఇంకా పెప్పర్ నేను వేసుకుంటున్నాను. పెప్పర్ మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. అండ్ సాల్ట్ గోంగూర వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను జస్ట్ కొంచెం ఆరిగానో అట్లా స్ప్రింకిల్ చేశాను. అలాగే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరని ఇలా వేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీరని కట్ చేసి కరివేపాకు స్టార్టింగ్లో కంటే ఇలా కర్రీ మొత్తం అయిపోయింది అనుకున్న టైంలో యాడ్ చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్స్ అంతా పార్టీ కూడా. సో ఇంతే అండి, ఎంతో ఈజీగా జీరో ఆయిల్ కుకింగ్,
మన గుంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు రోటీలోకి, రైస్లోకి, సంగట్లోకి, దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఉత్తది అలా తినేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఫ్రైలాగా చేసుకొని ఉట్టి తిన్నా కూడా బాగుంటుంది. లైక్ మనకి హై ప్రోటీన్, లో ఫ్యాట్, లో క్యాలరీ చికెన్ కర్రీ అన్నమాట ఇది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.